ముఖ్యమంత్రి గారు ఏదో నిర్ణయం తీసుకొని దాని వెనకాల ఉద్యమ సమయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటే అందరు కూడా అరే అట్లెట్లా అని మాట్లాడేది. తర్వాత రిజల్ట్ వచ్చినాక అరే మన కేసీఆర్ గారు చేసింది కరెక్ట్ అని అనుకునేది. ఈరోజు మరి ఉద్యమ నాయకులు కానటువంటి వాళ్ళు కానీ ఉద్యమం చేయనటువంటి వాళ్ళు కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వాళ్ళు కానీ అక్కడక్కడ ఉండొచ్చు, ఉన్నారు. మా నాయన నరసింహారెడ్డి గారు ఉన్నమాటనే అన్నారు. దానికి మా ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఆ సమయంలో ఏం చేయదలుచుకున్నాడో ఆ సమయంలో చేసిండొచ్చు, కానీ అంతిమంగా మా ముఖ్యమంత్రి గారు ఏ ఉద్యమకారిని మర్చిపోడు, ఆ ఉద్యమంలో సహకరించినటువంటి వాళ్ళని ఎవరు మర్చిపోడు, తెలంగాణకు కారకులైనటువంటి వాళ్ళని కూడా ఎవరు మర్చిపోడు. ఖచ్చితంగా సరైన సమయంలో ఎవరు కిట్టయ్యాలో గ్యారంటీ చేస్తారు. అంతిమ రిజల్ట్ నిజమైన ఉద్యమకారులు అందరూ కూడా ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయి, గ్యారంటీగా చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అరే ఆ రోజు మమ్మల్ని జైల్లో పెట్టించిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, మా ముఖ్యమంత్రి అన్నారు కూడా ఆ స్థానంలో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి మేము పనికి పోవాలంటే కూడా అప్పుడప్పుడు మా కూడా బాధ అనిపిస్తుంది, గతాన్ని తలుచుకున్నప్పుడు మా కూడా దుఃఖం అనిపిస్తుంది. కానీ మా నాయకుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి చాలామంది కుతంత్రాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వంని పడగొట్టి అరే తెలంగాణ చూసినామా ఎట్లయిపోయిందని ఆగం చేయాలని అనుకొని చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పుడు ఆంధ్ర నాయకులు మొత్తం కూడా ప్రభుత్వాన్ని కూలగొట్టి